కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ విషయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మంత్రి గంగుల కమలాకర్ మధ్య మాటల తూటాలు పేలాయి కేబుల్ బ్రిడ్జ్ కూలిపోబోతోందన్నారు బండి సంజయ్ నాసిరకం పనుల కారణంగా ఇప్పటికే చాలా సమస్యలు తలెత్తాయని ఆరోపించారు బండి సంజయ్కి కౌంటర్ ఇచ్చారు గంగుల కమలాకర్ తాము నిర్మిస్తుంటే విధ్వంసం చేస్తారా అని ప్రశ్నించారు కేబుల్ బ్రిడ్జ్ కూలిపోతున్నది మెడికల్ కాలేజ్ జీవన్ ఈ రెండు మెడికల్ కాలేజ్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులైనా కొత్త మెడికల్ కాలేజ్ అనే ఒక నాలుగు వాళ్ళు ఎనిమిది సంవత్సరాలు ఏం చేసినవి అలా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ సహకరిస్తున్నాయి కదా మా స్మార్ట్ సిటీ బిల్స్ ఎందుకు మారుతలేరు ఇవన్నీ ఎందుకు మారుతలేరు మరి కేబుల్ బ్రిడ్జ్ అంతా కనీసం పట్టువంటి పది రోజులు కానీ మొత్తం కూలిపోతుంది అది అలా బట్టాండీలు అమ్ముకుంటారు కూడా వేసి అంటారు వాళ్ళు కూడా మేము ఏదో ఊహించినాం ఎనిమిది సంవత్సరాలు టైం పాస్ చేసిన వీళ్ళు ఇప్పుడు లాస్ట్ పోతే పట్టణ పది రోడ్డలు మొత్తం డ్యామేజ్ అవుతుంది పట్టణం బుడ్జ్ కూలిపోతుంది అంటుండు నిర్మాణం చేస్తున్నావు నువ్వు కూలు ఇది ఆ కోరుకుంటారు ప్రజలు కూలిపోని కోరుకుంటున్నావా ఎందుకు కసి ఎందుకు ఈ కక్ష ప్రజల మీద కేబుల్ బుడ్జ్ కూలిపోని కోరుకుంటున్నారు మీరు ఎందుకు కూలిపోతుంది ఏమన్నా చేతావా ఎందుకు కోల్పోతుంది గుర్తు నుంచి కేబుల్ బుచ్చి మానేజ్మెంట్ వెయ్యి కొట్లా కడుతున్నారు నేను ఒక వెయ్యి కొట్లు ఇస్తా అని చెప్పి సంతోషపడతాను ప్రజలం కేంద్రం నుంచి ఒక వెయ్యి కోట్లు తీసుకొస్తా దానికి కంటిన్యూ ఏమని చెప్పు ఇది చేస్తే మీరు విధ్వంసం చేసుకుంటున్నారా కావన్న కులగొట్లు కావన్నా ఇది కాదుగా కోరుకున్నది ప్రజలు కడుపు మంట బంద్ చేయండి కళ్ళమంట బంద్ చేయండి